ఈరోజు మన క్లాసులో ఎక్సెల్లో డేట్ ఫార్మాట్ని అంటే ఎక్సెల్లో డేట్ని ఎలా ఎంటర్ చేయాలి మరియు ఆ డేట్ ఫార్మాట్స్ని ఎలా మార్చుకోవాలో చూద్దాం. జనరల్గా డేట్ని ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క విధంగా రాసుకుంటుంది. అమెరికన్స్ ఎలా రాస్తారు? ఫస్ట్ మంత్ రాస్తారు, తర్వాత డేటు, తర్వాత ఇయర్ రాస్తారు. అదే మనం ఎలా రాస్తాం? డేటు, మంత్, ఇయర్, ఈ విధంగా ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క విధంగా వాళ్ళ యొక్క డేట్స్ రాసుకుంటుంది కదా. బట్ ఇప్పుడు వాట్ ఎవర్ మేబీ అది ఏదేమైనప్పటికీ ఇక్కడ ఎక్సెల్లో మాత్రం డేట్ని ఎలా ఎంటర్ చేయాలి? ఫస్ట్ ఎలా ఏమి ఎంటర్ చేయాలి? మంత్, డేట్ అంటే అమెరికన్ ఫార్మాట్లోనే ఎంటర్ చేయాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ ఏమి ఎంటర్ చేయాలి? మంత్. ఉదాహరణ చూద్దామా, వాళ్ళ డేట్ చూడు, వాళ్ళ డేట్ ఎంత ఇక్కడ? ఫస్ట్ మంత్ ఎంటర్ చేయాలి. మంత్ ఎంత ఇక్కడ? 1. తర్వాత డేటు 9/2018. అర్థమవుతుందా? ఫస్ట్ ఎలా ఎంటర్ చేయాలా? మంత్, డేట్, ఇయర్. దీన్ని డ్రాగ్ చేస్తే అవుతుంది ఇక్కడ నెక్స్ట్ డేట్స్ వస్తాయి కదా. మరి వీటి యొక్క ఫార్మాట్స్ మార్చుకుందామా? మార్చేదా? మరి డేట్ ఫార్మాట్ మార్చాలంటే ఏం చేయాలి? ఈ వాల్యూస్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్సెల్లో సెల్స్లో డేట్ని ఎలా ఎంటర్ చేసినప్పటికీ ఆ డేట్ని మీకు నచ్చిన ఫార్మాట్లోకి మార్చాలంటే ఏం చేయాలి? వాల్యూస్ నుంచాలి సెలెక్ట్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఏంటిది రిటర్న్ రాసింది కదా, దీని మీద క్లిక్ చేసి ఏంటిది మోర్ నెంబర్ ఫార్మాట్ దీని మీద అయినా క్లిక్ చేయండి లేదా కంట్రోల్ 1 ప్రెస్ చేయండి. కంట్రోల్ 1 అంటే ఫార్మాట్ సెల్కి షార్ట్కట్ ఇది. యా ఫార్మాట్ సెల్ ఇందులో ఏముంది ఇక్కడ డేట్ ఉంది కదా, ఇక్కడ మీకు నచ్చిన ఫార్మాట్ ఏదైనా తీసుకోండి, ఏదో ఒక దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇది ఏ ఫార్మాట్లో ఉంది ఇక్కడ? డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లో ఉంది కదా. ఇప్పుడు ఓకే కొట్టేదా? ఎలా మారింది ఇక్కడ? మళ్ళీ కంట్రోల్ 1 కొట్టండి. ఇక్కడ చూడండి, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? డేట్ని సెలెక్ట్ చేయండి, తర్వాత ఇక్కడ ఉన్న ఏదో ఫార్మాట్ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఎక్కడ దేని మీద క్లిక్ చేస్తారు? ఏంటిది కస్టమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడు ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ డిడి ఎంఎం ఎంఎంఎం వైవైవై. ఓకేనా? ఇక్కడ చూడు డిడిఎస్ ఏమవుతుంది సార్? డేట్ వస్తుంది. ఎన్ని డిజిట్స్ వస్తాయి? ఇక్కడ చూడండి, ఇక్కడ 9 ఉంది కదా, 9 ఎలా వచ్చింది మనకి? 2 డిజిట్స్లో వచ్చింది కదా. అంటే 9 అనేది సింగిల్ డిజిటే, కానీ సింగిల్ డిజిట్ ఉన్న ప్లేస్ని ఏమొస్తుంది ఇక్కడ మనకి? దాని ముందు ఏమొస్తుంది? 0 వస్తుంది. ఎప్పుడు? ఇక్కడ డిడిఎస్ఏ చూడు, ఒకటి ఇస్తే సింగిల్ డి ఇచ్చాను కదా. ఇప్పుడు ఓకే కొట్టేదా? చూసారా, కంట్రోల్ 1 కొట్టండి. ఇక్కడ చూడు, ఒక డేట్ని సెలెక్ట్ చేసి ఎక్కడికి వెళ్దాము? కస్టమ్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేద్దాము? డిడి 2 డీలు ఇస్తే చూసారు కదా, సింగిల్ డిజిట్ ఉన్న ప్లేస్లోకి ఏమొస్తుంది ఇక్కడ? ఆ డిజిట్ ముందు ఏమొస్తుంది? 0 వస్తుంది. చూడు కంట్రోల్ 1 కొట్టండి. అదే ఇక్కడ చూడు, కస్టమ్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడు 3 డీలు ఇస్తే ఏమవుతుంది ఇక్కడ? డేట్ ఇన్ ఓట్స్లో వస్తుంది. చూడు కంట్రోల్ 1 కొట్టండి. మళ్ళీ కస్టమ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏమిద్దాం? 4 డీలు ఇస్తే ఎలా వచ్చింది? కంట్రోల్ 1 కొట్టండి. ఇక్కడ చూ, ఇక్కడ 2 డీలు ఇస్తే అర్థమైంది కదా, సింగిల్ డిజిట్ నంబరు. అంటే ఇప్పుడు డే వీక్ ఇన్ నంబర్స్లో వస్తుంది, అంటే డే ఇన్ నంబర్స్లో వస్తుంది, డేట్ ఇన్ నంబర్స్. అది కూడా సింగిల్ డిజిట్ ఇస్తే సింగిల్ డిజిట్ వస్తుంది, 2 ఇస్తే 2 డిజిట్స్ వస్తుంది. సింగిల్ డిజిట్ ఉన్న ప్లేస్లో ముందు వస్తుంది 0 యాడ్. ఎస్, ఇక్కడ చూడు మంత్ చూడు, మంత్ ఏముంది ఇక్కడ? ఎంఎంఎం ఇస్తే మంత్ ఇన్ ఓట్స్లో వస్తుంది. అదే 2 ఎంలు ఇస్తే నంబర్స్లో వచ్చేస్తుంది. చూడు కంట్రోల్ 1 కొట్టు. ఇక్కడ 1 ఇస్తే సింగిల్ డిజిట్ వస్తుంది. అంటే ఇక్కడ వచ్చేసి సింగిల్ డిజిట్ ఉన్న ప్లేస్లో సింగిల్ డిజిటే వస్తుంది. ఓకేనా? డబుల్ డిజిట్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. కంట్రోల్ 1 కొట్టండి. ఇక్కడ చూడు, ఇక్కడ ఎంఎం ఇస్తే మంత్ ఇన్ నంబర్స్లో వస్తుంది, అది కూడా 2 డిజిట్స్లో వస్తుంది. కంట్రోల్ 1 కొట్టండి. మళ్ళీ చూడు ఇక్కడ ఎంఎంఎం ఇస్తే మంత్ ఇన్ వర్డ్స్లో వస్తుంది. చూడు కంట్రోల్ 1 కొట్టండి. ఇక్కడ చూడు కష్టంలో 4 ఎంఎల్ ఇస్తే ఏమవుతుంది ఇక్కడ? మంత్ ఇన్ ఫుల్ ఫామ్లో వచ్చేస్తుంది. కంట్రోల్ 1 కొట్టండి. ఇక్కడ అది ఇక్కడ వై ఇయర్ చూద్దామా? ఓకేనా? ఇయర్
అదే సింగిల్ డిజిట్ ఇస్తే అవుతుంది, ఒక వయసు ఏమవుతుంది ఇక్కడ, సింగిల్ డిజిట్ ఉంటే సింగిల్ డిజిట్ వస్తుంది, సింగిల్ డిజిట్ కాకుండా ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. మూడు వయలు ఇస్తే ఏమొస్తుంది ఇక్కడ, అర్థమైంది కదా?